ఎన్ఐ న్యూస్ తాండూర్కు స్వాగతం. కాలుష్య రహిత తాండూరుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 20 లక్షలతో సాయిపూర్లో అంగన్వాడీ భవనం. తాండూరు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి తాండూరు హరితమయం చేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కాలుష్యరహిత తాండూరుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని 9వ వార్డు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు 7వ విడత హరితహారం, 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీపాతో కలిసి మొక్కలు నాటారు. అలాగే వార్డు ప్రజలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. తాండూరును కాలుష్యరహిత తాండూరుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకు ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా క్లీన్ అండ్ గ్రీన్కు అందరూ సహకరించాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో తాండూరులో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం తాండూరు మున్సిపాలిటీకి ప్రతి నెల 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని అన్నారు. సాయిపూర్లో 20 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం, వసతులు కల్పిస్తామని అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు నరసింహులు, డాక్టర్ సంపత్ కుమార్, అప్పు శ్రీనివాసాచారి, కౌన్సిలర్లు రాఘవేందర్, ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్ తదితరులు ఉన్నారు. ఎక్కడ దిక్కు చూపిన పరిస్థితుల్లో అన్నగారికి ఫోన్ చేసినాం. ఆ 3 గంటల రాత్రి సమయంలో మాకు ఫోన్లో మాట్లాడి, అయితే మా అబ్బాయికి మేము నిర్మణించిన కావచ్చు, కానీ పునర్నిర్మణించింది ఎమ్మెల్యే గారిని అనుకుంటున్నాం. మా గురించింది కాదు, మాకు దీనికి ఎంతో సంతోషంగా ఉన్నాం. నాలాంటి పేదలకు ఎంతోమంది చేయాలని ఆ భగవంతునికి ప్రార్థం, భగవంతుడి మీకు ఆశీర్వాదం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మోదీలకు కొన్ని వడ్డీ లాగానే ఇక్కడ మా వార్డు డెవలప్ చేయాలంటే ఇంచుమించు 2 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయి. 2 కోట్లు ఇస్తే మా వార్డు ఇంచుమించు రాజ్యంలో కూడా ముందుకెళ్తుంది. అదే మాకు ఒక నిన్న కోరిక ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వార్డు నెంబర్ 13, 40, 60 మొన్న తప్పలకు గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు ఎక్కడ అంగన్వాడీ ఆర్కే భవన్లకు వాళ్ళకి ఎక్కడ లేదు. దయచేసి మీరు ఇక్కడ ఒక హాల్ అంగన్వాడితో పాటు దాని పక్కకే ఒక హాల్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ దానికి ఒక 14 లక్షల రూపాయలు చేశాను నేను. ఎందుకంటే సాయిపూర్ అంటేనే మీకు ఒక ప్రేమ. నేను దయచేసి 2 కోట్లు పట్టణ ప్రగతి ముఖింపు కార్యక్రమానికి, అలాగే హరితహారం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఉద్యోగిక వర్గ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. మా ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకొని ఒక బాధ్యతగా లాస్ట్ టైం మన రోహిత్ మన వారికి ఇచ్చేసినప్పుడు అక్కడ రోడ్డు లేదు, పట్టణ ప్రగతిలో భాగంగా అక్కడ సర్వైనా 13లో ఆ ప్లేస్ మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. ఆ ప్లేస్ లో ఇప్పుడు డిఎంఎఫ్టి ఫండ్స్ కింద 20 లక్షలు అంగన్వాడీ భవనానికి కేటాయించినందుకు రోహిత్ అన్నకి మా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాము.
అలాగే పార్లీ వాసులు రోడ్ లేనప్పుడు వెంటనే స్పందించి అప్పుడు ఉన్నటువంటి డి గారికి వర్క్ ఆర్డర్ ఇప్పించి ఆ రోడ్డుని పూర్తి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మా సాయిపూర్లో 45 గ్రూపులు యాక్టివ్ వచ్చేసి 43 గ్రూపులు ఉన్నాయి. అందులో 430 మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారు. నేను కూడా ఒక డ్వాక్రా మహిళని అన్న. మాకు సరైన మీటింగ్ పెట్టుకోవడానికి సరైన వేదిక కానీ సరైన ఒక ప్లేస్ కానీ లేదు. మాకు మున్సిపల్టీ గవర్నమెంట్ గ్రాంట్స్ చాలా ఉన్నాయన్న. మీరు దయచేసి ఇక్కడ ఏదైనా డ్వాక్రా మహిళలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీకు సభాముఖంగా మా డ్వాక్రా మహిళల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటేందుకే ఈ మహత్తరమైన కార్యక్రమం తీసుకొస్తున్నారు. అలాగే ప్రతి మున్సిపాలిటీకి ఒక టార్గెట్ ఇచ్చి చెట్టు నాటడానికి కూడా జరుగుతుంది. మన దగ్గర కూడా ఇంతకు ముందు మొక్కలు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చే వాళ్ళము, నర్సరీలు అంటే ఏదో ఒక మూలలో ఉండే. ఇప్పుడు అలాంటి ఏ సమస్య లేదు. ప్రతి మూలలో వాళ్ళకి కావాల్సిన చెట్లు వాళ్ళే నర్సరీలు రేస్ చేసి పెంచుకునే అవకాశాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. వాటిని ఎన్నింటిని మనం రక్షిస్తామనే ఉద్దేశంతో ఈసారి పెట్టడం ఎంత పెట్టామో అంతవరకు బ్రతికించాలి. అది మన టార్గెట్. పెట్టి వదిలేస్తే కాదు, దీంట్లో ప్రజలందరినీ కూడా బాధ్యత. ఎవరెవరి ఇంటి దగ్గర పెట్టిన చెట్లు వాళ్ళు చూసుకునే బాధ్యత వాళ్ళందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి మరొకసారి అయినప్పటికీ కూడా మరి పట్టణాలు పల్లెలు ఏ విధంగా కూడా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఈ రోజు ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రతి నెల తాండూరు మున్సిపాలిటీకి 60 లక్షల రూపాయలు తూచా తప్పకుండా ఇస్తున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు మనం చూసినాము ఇంతకు ముందు మన తాండూరు పరిస్థితి ఏంటి, ఇప్పుడు తాండూరు పరిస్థితి ఏ విధంగా ముందుకు సాగుతా ఉందనేది మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఉదాహరణకు ఈ సాయిపూర్ ప్రాంతమే, ఈ సాయిపూర్ ప్రాంతంలో పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు మరి ఆ పోలీసు కాలనీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ రోడ్డు కావాలని చెప్పి, అక్కడ డ్రైన్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పనులు కూడా పూర్తవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 20 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రాంతం ఇక్కడ నుంచి నాకు మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రాంతం ఈ సాయిపూర్ ప్రాంతం. తప్పకుండా నా ప్రత్యేక దృష్టి తప్పకుండా సాయిపూర్ పైన ఎక్కువగా ఉంటది, తాండూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఉంటది. తాండూరు రూపురేఖలు మార్చేంత వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తాండూరుని ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం, ప్రణాళికబద్ధంగా చేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలు మీరందరి మమ్మల్ని గెలిపించి 2.5 సంవత్సరాలు అయ్యింది. 2.5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం మొత్తం కూడా మరి ఎలక్షన్లతోనే కాలం గడిచిపోయింది. మరి నేను గెలిచిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, అదేవిధంగా సొసైటీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్ల పేరుతోనే మరి 1 సంవత్సరం కాలం గడిచిపోయింది. 2వ సంవత్సరము మొత్తం కరోనాతోనే అసలు మొత్తం ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. మరి మొన్నటి వరకు కూడా మరి కరోనా బాధని మనకు ఉండింది. మరి ఇప్పుడిప్పుడే అన్ని పనులను కూడా మనం ప్రారంభించుకున్నాం. మేము చెప్తా ఉన్నాం తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పట్టణాన్ని తాండూరు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. మరి మొన్ననే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారితో జరిగిన మీటింగ్ లో ఆయన మనకు ఆ ప్రామిస్ కూడా చేశారు. ఇక్కడ తాండూరు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తాండూరు అభివృద్ధిలో ఆయన మనకు తోడ్పడతా అన్నాడు, మనకు మద్దతు ఇస్తా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు రాజ్యంలో చెప్పినట్టు సాయిపూర్ కి 2 ఎంట్రన్స్ కావాలని ఏదైతే చెప్తా ఉన్నారో అది తప్పకుండా అతి త్వరలోనే మరి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా